ఇదిగో లోపలండి అని చెప్పేసి లోపలికి వెళ్ళగానే తలుపులు బయట గడి పెట్టేశారు. ఏంటంటే మీరు వస్తారు, మీరు తీసుకుంటారు పోతారు, డబ్బులు మాకు వచ్చేది పోయేది నోటి దగ్గర ముద్ద, నువ్వు ఇస్తావా మీ ఛానల్ ఇస్తుందా మాకు అని ఆ ఏరియా జనం. మిమ్మల్ని ఏం కొట్టట్లేదు, మీ మీద దాడి చేయట్లేదు, మేము డబ్బులు పని చేసాక మిమ్మల్ని పంపిస్తాం, ఏమని బాకండి, ఏమనుకో బాకండి. అది అంటే డబ్బులు వస్తున్నోడికి అట్లాగుంటది. కాబట్టి ఇప్పుడు కనుక తెలుగుదేశం వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డబ్బులు పంచుతుండగా ఆపిచ్చారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, మానవుడి దగ్గర మొదలాగారని వస్తుంది. అది నెగిటివ్ అవుతుంది అసలు కంటే కూడా. వీళ్ళు ఇవ్వకపోతే వచ్చే నెగిటివ్, లేకపోతే తక్కువ ఇస్తే వచ్చే నెగిటివ్ కంటే ఆ నెగిటివ్ ఎక్కువైపోతుంది. అదే వీళ్ళు ఇంకోటి అట్లా జరిగింది అనుకోండి, వైసీపీ వాళ్ళు కార్యకర్తలు నాయకులు ప్రతిసందు సందుకుంటారు కదా, కార్పొరేట్లు వీళ్ళందరూ 300 మంది గెలుచున్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తారు, టీడీపీ పంచుతుంటే అడ్డుపడతారు. అప్పుడు పోలీసులు అందరూ వస్తారు, అందరూ ఇప్పుడు వాళ్ళని యూట్యూబ్ లోను వాట్సాప్ లే కదా, ఇదిగో డబ్బులు పంచుతుంటే పట్టుకుంటే చూశారు వదిలేస్తున్నారని చెప్పి గొడవ చేరేంటి. అందులో ఈ టైంలో ఎలక్షన్ కమిషన్ కూడా వన్ సైడెడ్ గా ఉండదు, ఇప్పుడు ఎవడు పట్టుకున్నారనే చూపెడతాయి. కాబట్టి నాకు తెలిసి ఏం జరుగుతుంది కాంప్రమైజ్, నేను గతంలో కూడా చాలా సార్లు చూసింది అండి, డబ్బులు పంచుకునేటప్పుడు మీరు అటు రూట్ లో పంచుకోండి, మేము ఇటు రూట్ లో పంచుకుంటాం, మాది అయిపోయాక మేము అటు వస్తాం, మీరు ఇటు రండి. ఇది ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ తో చేసుకుంటారు. డబ్బులు పంచడం ఎవరు ఆపరు, ఒకళ్ళనొకళ్ళు చెడగొట్టుకోవాలని కూడా చూడరు. డబ్బులు అందించాలి, అందించాల్సిందే. దాన్ని ఇద్దరం దాంట్లో పోటీలు ఒక్కోసారి కాంప్రమైజ్ అయ్యి ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను దేవినేని అవినాష్ గుడివాడలో చేసిన టైంలో 4,000 5,000 ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అతను రెడీ అయితే వీళ్ళేమో